హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి సెలెక్షన్ ట్రయల్స్ STC అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి పాటియాలలో మరి సెలెక్షన్ ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉండే ఆ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అని ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట. స్కిప్ అయితే చేయొద్దండి, చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా నాదైతే ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది, దాన్ని వచ్చేసి నేను లైఫ్ టెక్ క్రియేషన్, మరి ఆ ఛానల్ సంబంధించిన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసి మనకు ఒక నోటీస్ అనేది రావడం జరిగింది, ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఏముందంటే మనకు మనకి సో ఇక్కడ సబ్జెక్ట్ గమనించండి, ఈ డేట్ వచ్చేసి అంటే ప్రెస్ నోట్ వచ్చింది మనకు 3rd December అనమాట, ఈ మంత్ 3 తారీఖే వచ్చింది. కాకపోతే సెలెక్షన్ డేట్ అనేది మనకు ఇక్కడ 27 నుంచి మరి 29 వరకు అయితే ఉంది. సో అది కూడా గమనిద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ఏంటంటే సెలెక్షన్స్ ట్రయల్స్ అనమాట, అది కూడా ఫర్ STC పాటియాలా ఆన్ 27/12/2021 టు 29/12/2021. సో అంటే ఈ మంత్లో మరి 27 నుంచి 29 వరకు ఓన్లీ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో పాటియాలలో అయితే సెలెక్షన్స్ అయితే జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు సెలెక్షన్ ట్రయల్స్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి మనం గమనిద్దాం మరి ఈ సెలెక్షన్ ట్రయల్స్ అంటే ఏంది, ఏ విధంగా జరుగుతాయి, మరి ఏజీ క్రైటీరియా ఎట్లుంది అంతా క్లియర్గా తెలుసుకుందాం. కాకపోతే ఈ యొక్క ఈ సెలెక్షన్స్ అనేవి ఓన్లీ పంజాబ్ స్టేట్కు మాత్రమే సంబంధించినటువంటి అనమాట. సో ఎందుకంటే అప్కమింగ్ స్పోర్ట్స్ టాలెంట్ అంటే రాబోయే రోజులలో మనకి నేషనల్ మంచి అంటే ఇది ఓన్లీ ప్రిపరబుల్లీ ఆఫ్ పంజాబ్ స్టేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ పంజాబ్ స్టేట్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళకి మాత్రమే ప్రిపరేషన్ ఇస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకు మంచిగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో మంచి అచీవ్మెంట్స్ కోసము సో వీళ్ళు ఈ పర్పస్ అనమాట, ఈ అచీవ్మెంట్ పర్పస్ కోసం ఇది సెలెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ ట్రయల్ సెలెక్షన్ చెప్పేసి 2021/22 మరి ఈ సెషన్కి అయితే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఈ సెలెక్షన్స్ అనేవి. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక స్కీమ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ వచ్చే సీరియల్ నెంబర్ తర్వాత గేమ్ తర్వాత రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్. సో మరి రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి హాకీ గేమ్కి వచ్చేసి గర్ల్స్కి అయితే రెసిడెన్షియల్లో ఉంటుంది, మరి నాన్ రెసిడెన్షియల్ కూడా గర్ల్స్కి మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ గేమ్ చూసినా ఫెన్సింగ్ తీసుకున్నట్లయితే రెసిడెన్షియల్ అనేది గర్ల్స్కు బాయ్స్కు లేదు, తర్వాత వచ్చేసి నాన్ రెసిడెన్షియల్ గమనించినట్లయితే బాయ్స్కు గర్ల్స్కు ఉంటుంది అనమాట. సో ఫెన్సింగ్ సంబంధించి సో కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో మరి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇది పంజాబ్ స్టేట్ వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు నోట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ విధంగా మనకి సెలెక్షన్ ట్రయల్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సెలెక్షన్స్ అనేవి మళ్ళీ ఏజ్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఏజ్ వెరిఫికేషన్ ప్లస్ మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తర్వాత స్కిల్ టెస్ట్ ద్వారా అంటే స్పెసిఫిక్ డిసిప్లిన్స్లో చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అనేది. సో ఆ టెస్ట్ ఆ డిసిప్లిన్స్ ఏంటంటే బ్యాటరీ టెస్ట్లో ఉండేటువంటివి అంటే STC అంటే స్పోర్ట్స్ మరి ట్రైనింగ్ సెంటర్లో బ్యాటరీ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ బ్యాటరీ టెస్ట్ ఆధారంగా మనకి సెలెక్షన్స్ కూడా జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో వచ్చేసి ఆ బ్యాటరీ టెస్ట్ గురించి కూడా చాలా వరకు అయితే అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి కూడా ఒక ప్రాక్టికల్ వీడియో అయితే ఒకటి మీకు చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఆ ప్రాక్టికల్ వీడియో కూడా మీకు బ్యాటరీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీరియల్ నెంబర్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ గేమ్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఏజ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది, తర్వాత పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ఇండివిజువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో వచ్చేసి మరి ఏజ్ గ్రూప్ చూసినట్లయితే 12-18 ఇయర్స్ అయితే మనకి ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ మరి December 2021 అయితే ఈ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించినైతే పర్ఫార్మెన్స్ ఏ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళకు వచ్చేసి అంటే ఎలిజిబిలిటీ అనుకోండి ఇది. సో మెడల్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ లేదంటే స్టేట్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఉండాలి అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే టీమ్ గేమ్స్లో అనమాట, అంటే అదే ఇండివిజువల్ అంటే మనకు స్పోర్ట్స్ అంటే అథ్లెటిక్స్ సంబంధించినట్టు వస్తే ఇక్కడ టీమ్ గేమ్స్ అంటే మనం గ్రూప్గా ఆడే గేమ్స్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే 10-16 ఇయర్స్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది ఈ సెలెక్షన్స్లో. సో వాళ్ళు కూడా 1 December 2021 ఆ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే పార్టిసిపేషన్ ఇన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఆర్ 1st 2 positions ఇన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ సో పొజిషన్లో అనమాట డిస్ట్రిక్ట్ పొజిషన్లో.
సో ఇక్కడ చూడండి ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కిందికి వచ్చి చూసినట్లయితే స్క్రోల్లో అథ్లెటిక్స్ సంబంధించి 2020-21 సెషన్లో కూడా వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఉందన్నమాట. వాళ్ళకు కూడా ఈ ట్రయల్స్లోనే అంటే 2021-22కి అంటే ఇక్కడ 2021లో రిక్వైర్మెంట్ ఉంటే 2021-22లో కూడా వీళ్ళకు కంటిన్యూగా మరి ఆ సెలెక్షన్స్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కిందికి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆ టేబుల్లో ఏముంది అనేది ఒకసారి గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకు రెసిడెన్షియల్ అథ్లెటిక్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి స్కీమ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఫెసిలిటీ అనమాట, ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు రెసిడెన్షియల్ అథ్లెటిక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయని ఒకసారి చూసినట్లయితే మనకు ఫెసిలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రీ మరి లాడ్జింగ్ అనమాట, అంటే ఉండడానికి మనకు లాడ్జింగ్ అనేది మనకు ఫ్రీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ డైట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్రీ డైట్ అంటున్నారు కానీ మరి అది ఎంత పడుతుంది, ఎంత ఓడుతుంటుంది అనమాట. రేసర్ వచ్చేసి 247 రూపీస్ అనమాట పర్ డే, అంటే ఒకరోజుకి 245 రూపాయలు డైట్ అయితే ఉంటుంది. సో అది మనకు ఫ్రీ ఇస్తున్నారని చెప్పేసి ఇవ్వడం. తర్వాత ఫ్రీ స్పోర్ట్స్ కిట్ అనమాట, దాని దాని కాస్ట్ వచ్చేసి 5000 ఉంటుంది అనమాట. సో అది కూడా పర్ యానంకి సంవత్సరంకి ఉంటుంది, అది కూడా ఫ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ ఎక్స్పోజర్ ఎక్స్పెన్సెస్ అప్ టు యానం వరకు అనమాట, సంవత్సరం వరకు మనకు ఎక్స్పెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కాంపిటీషన్కి సంబంధించినటువంటి వాటివి 3000 రూపీస్ ఇది మనకి పర్ యానంకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవి కూడా ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అప్ టు యానం, అంటే ఇది సంవత్సరంకి కూడా 1000 రూపాయలు అయితే మనకు 1000 రూపీస్ అయితే మనకు ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అయితే ఇస్తారు. తర్వాత వచ్చేసి మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు మరి 2246 రూపాయలు అయితే మనకి 2246 రూపీస్ అనేది పర్ యానంకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎక్విప్మెంట్ అండ్ ట్రైనింగ్ బై సాయి కోచెస్కి అనేటువంటివి ఎక్విప్మెంట్స్ అనేటివి ఏమి ఉండవు, ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మరి నాన్ రెసిడెన్షియల్ వాళ్ళకి అథ్లెటిక్స్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే ఫెసిలిటీస్ చూస్తే ఇక్కడ మరి స్టైఫండ్ అనేది ఇక్కడ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది పర్ మంత్ అనమాట. అకార్డెన్స్ విత్ అటెండెన్స్ మ్యాక్సిమం అప్ టు రేస్ వచ్చేసి 6000 రూపీస్ మరి పర్ యానంకి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అది ఇది వచ్చేసి నాన్ రెసిడెన్షియల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ స్పోర్ట్స్ కిట్, మరి 4000 రూపీస్ మరి పర్ యానంకి మనకు ఫ్రీ స్పోర్ట్స్ కిట్ కూడా ఇస్తారు అనమాట, ఇది నాన్ రెసిడెన్షియల్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ ఎక్స్పోజర్ మరి ఎక్స్పెన్సెస్ అప్ టు యానం అనమాట, అది కూడా 3000 రూపీస్ ఇక్కడ పర్ యానంకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ కూడా 2246 రూపీస్ పర్ యానంకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకేమంటే ఇక్కడ హాకీకి సంబంధించి మరి గ్రీన్ హాకీ ప్లే ఫీల్డ్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఫెన్సింగ్ సంబంధించి కానీ ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్తో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు మరి ఇక్కడ స్పాన్స్ ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ విల్ బి అటెండ్, అంటే మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇక్కడ సెలెక్షన్ ట్రయల్స్కి ఎక్కడ అటెండ్ కావాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సాయి ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి పోలో గ్రౌండ్ పాటియాలా అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్, అంటే డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది, అవి కూడా ఒరిజినల్ అనమాట, అటెస్టెడ్ కాపీస్, డేట్ ఆఫ్ బర్త్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, తర్వాత 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట, అటెస్టెడ్ ఫొటోస్, తర్వాత వచ్చేసి ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి రిగార్డింగ్ ద సెలెక్షన్స్, అయితే మీకు సెలెక్షన్స్ టైంలో మీకు మిగతా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఎస్టీఎస్ స్కీమ్ అందులో వచ్చేసి మీరు తీసుకురావాల్సింది ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్, దాంతోపాటు మీరు ఒక అటెస్టెడ్ కాపీస్ అయితే తీసుకొని రావాల్సి వచ్చి చెప్తున్నారు. అవి కూడా ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, సో కంపల్సరీ అనమాట. మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీ అని చెప్పేసి మరి 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకురామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా ఈమెయిల్ కూడా ఉంది పాటియాలకు సంబంధించినటువంటి, మరి ఈమెయిల్ ఉంది ఇక్కడ కూడా, మీరు ఏదైనా ఉంటే కూడా ఈమెయిల్లో మీరు సెండ్ చేయండి. సో అంతేకాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఇంకోటి ఏంటంటే నో టీఏడిఏ విల్ బి పేడ్ అని ఇవ్వడం జరిగింది, అంటే మీకు అమౌంట్ అనేది మీకు ట్రాన్స్పోర్ట్కి కానీ మరి ఫుడ్కి కానీ ఎటువంటి టీఏడిఏలు అనేది ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది పూర్తిగా డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి ఓన్లీ పంజాబ్ స్టేట్కి మాత్రం ఉంది, కనీసం మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మీకు కనీసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇక మనకు తమిళనాడులోనైనా చూసి కనీసం వాళ్ళు ఈ ఇది డౌన్లోడ్ చేసుకొని కానీ లేదంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇంగ్లీష్లో స్టడీ చేసుకోవచ్చు దీన్ని తెలుగులో చెప్పినా కూడా. సో ఇది పంజాబ్ వాళ్ళకు యూజ్ అవుతుంది, ఒకవేళ యూజ్ అవుతుందని చెప్పేసి మరి ఈ వీడియో అయితే తీస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో పైన మే ఫ్రెండ్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొత్త వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.